కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ సీటు కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో స్థానిక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డికి సీటు కేటాయించకపోతే ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ ఎంపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీని గెలిపించే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మిగనూరు మండల వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే సహకరించే ప్రసక్తే లేదని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీపీ కేసన్న, వైసీపీ పోలయ్య, సర్పంచ్ కొటికెల్ లక్ష్మణ్, కడివెల్ల సర్పంచ్ రంగస్వామి, సర్పంచ్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ బీసీలకని చెప్పడం సిగ్గుచేటన్నారు. నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అవిశ్వాసానికి 2012లో పెడితే మొట్టమొదటి వ్యక్తి ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి. 75 సంవత్సరాల వయసు మీద వన్న 3 సంవత్సరాల అధికారము కోల్పోయి తమ వెంటే విన్నంటే ఉంటాము రాజశేఖర బిడ్డ అని అతను ఎమ్మడే ఉన్నందుకు తమ పైన విశ్వాసంతో పార్టీలో తమ కార్యకర్తలైతేనేమి, తన అభిమానులైతేనేమి, వైఎస్ఆర్ అభిమానులైతేనేమి ముక్కముడిగా అవిశ్వాసానికి పెద్ద ఆయన రాజీనామానికి ఒప్పుకున్నాడు. మరి అదేవిధంగా 2014లో ఓటమికి గురైన, మరి 2019లో పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలడం జరిగింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 50,000 ఓట్లు పైసలుగా అతనికి సొంత బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా ప్రతి జిల్లా ఇన్ఛార్జీలకు తెలుసు, మంత్రికి తెలుసు, మరి ఇక్కడ చేసే సర్వే వాళ్ళకు కూడా తెలుసు. కానీ వయసు మీద పడిందని ఆ రాజకీయ కుటుంబానికి అన్యాయం చేయడం అనేది రాజకీయంగా చాలా దురదృష్టకరం. ఆయనకి ఇప్పుడు మళ్ళీ టికెట్ ఇస్తే అదే బాటలోనే మళ్ళీ అదే మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో చెన్నకేశ్వరరెడ్డి గెలుస్తాడు. కానీ లేకపోతే ఆయనకి టికెట్ రాకపోయినా నియోజకవర్గం పైన ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, మండల కన్వీనర్లు అయితేనేమి, మరి సచివాలయం కన్వీనర్లు అయితేనేమి దాదాపు 200 పైసలకు ఉన్న పదవులు ఉన్న వాళ్ళంతా పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డికి టికెట్ రాకపోతే ముక్కుముడిగా పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే మా విన్నపం. రైట్. కూడా ఒక సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైసీపీ ఎంపీపీలు అందరూ కూడా మూకుమ్మడిగా ఇవాళ ప్రెస్ మీట్ జరిగింది. ఈరోజు చెన్నకేశవరెడ్డి 94లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి టర్మ్లో కూడా 2 మాటలు కేశవరెడ్డి ఓడిపోతే కూడా 2003లో పాదయాత్ర రాజశేఖర రెడ్డి పెడితే ఆయన వెంట కూడా పాదయాత్ర కూడా కేశవరెడ్డి వచ్చినారు. వాళ్ళ మన సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయనకి 2004లో మళ్ళా సీటు ఇచ్చినాడు. అక్కడ అవతల బీవీ మోహన్ రెడ్డి గారు 5 టర్ములు మినిస్టర్ అయితే కూడా 2004లోన ఈరోజు మినిస్టర్ ఓడించిన సత్తా ఒక చెన్నకేశవరెడ్డికి మాత్రమే ఉంది. మిగతా వల్ల ఎవరు ఒప్పించలేదు ఆయన్ని. ఒక చెన్నకేశవరెడ్డి చేతిలోన ఈరోజు ఒక మినిస్టర్ ఓడిపోయినాడంటే 294 ఎమ్మెల్యేల ఒక బుగులు అనేది పుట్టింది. ఈరోజు 2 టర్ములు కూడా రాజశేఖర టైంలో ఎమ్మెల్యే అయినాడు. బీవీ మోహన్ రెడ్డిని 3 టర్ములు ఓడించినాడు. తరువాత 2012లోన తరువాత జగన్మోహన్ రెడ్డి వస్తే అప్పుడు మరి రాజీనామా చేసి బై ఎలక్షన్కి పోయినాడు. ఆయన ఆ ఎమ్మెల్యేలో ఫస్ట్ రాజీనామా చేసింది ఒక చెన్నకేశరెడ్డి మాత్రమే. ఆ త్యాగం చేసిన ఎమ్మెల్యే ఎవరు కూడా లేరు ఆంధ్రప్రదేశ్లో. ఆయన మాత్రం ఉంటే ఉంటాను, పోతే పోతాననే ధైర్యంతోనే ఈరోజు రాజీనామా చేసి మరీ భారీ మెజార్టీతో గెలిచినాడు. ఈరోజు మరి 2014లో ఆయన కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సీటిస్తే ఆయన ఓడిపోయినాడు. 2019లో మళ్ళా అత్యధిక మెజార్టీతో చెన్నకేశవరెడ్డి మళ్ళీ గెలిచినాడు. ఈరోజు సీటు లేదనడము
న్యాయం కాదు. ఈరోజు ఎందుకు వయోభారం పడితే నువ్వు ఎవరినైనా పెట్టుకుంటానని చెప్తావు? ఆయనకైతే ఓట్లు వేరే వాళ్ళని పెట్టుకుంటే ఓట్లు పడతాయి, చెన్నకేశవ రెడ్డికి ఓట్లు ఎందుకు పడవు? ఆయన ఏమి వేరే వాళ్ళని పెడితే ఓట్లు వస్తాయా? చెన్నకేశవ రెడ్డిని పెడితే ఓట్లు పడతాయా పడవా? ఎందుకు ఇన్ని నాదం తేవడము, బీసీలు అనడము? అదే పుట్టగానికి ఇన్ని నాదం వస్తే, అదే పుట్టగానిక ఎంపీకి గెలిచిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి చంపేసింది. ఈరోజు సంజీవ్ కుమార్ కూడా అంతే. సంజీవ్ కుమార్ కూడా ఎంపీ అయినాడు, 5 ఏళ్ళు ఉన్నాడు. ఒక్కరోజు కూడా ఒక కార్యకర్త కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీచ్ కానీ ఈ రోజుకి కలవడం లేదు. ఏ కార్యకర్తను కూడా ఆయన చూడడం లేదు. సంజీవ్ కుమార్ ఎమ్మెల్యేలో ఎట్లుండదో ఆయనకే తెలియదు. కానీ ఈరోజు ప్రతి గ్రామంలో అయితేనేమి, ప్రతి టౌన్లో అయితేనేమి, ప్రతి వార్డులో అయితేనేమి, ప్రతి దాంట్లో కూడా చెన్నకేశవుడికి వర్గం ఉంది. ఈరోజు అటువంటి వర్గం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి వర్గము? అటువంటి వర్గం లేదు. కాబట్టి ఈరోజు బీసీ నినాదం అంటాడు, వయసు మీద పడింది అంటాడు, ఏదేదో చెప్పడం అది సమంజసం కాదు. ఒక చిన్న కేశవ గడ్డి తప్ప వేరే వాళ్ళకి ఎవరికైనా అవతల క్యాండిడేట్ 40,000 మెజార్టీ ఖచ్చితంగా గెలుస్తాడు. అదైతే ఓటు వేయరు 5 ఏళ్ళు. ఆయన కూడా సంజీవ్ కుమార్ కూడా చూడలేదు, పుట్టగానికి కూడా 5 ఏళ్ళు పరిపాలనలో కొన్నాళ్ళు గెలిచిన తర్వాత అధికారం ఉండాలని అవతలమైంది, ఆమెకు కూడా ఓటేయరు. ఆయన ఎందుకు చెప్తున్నారు అనేది, ఒక సానవాళ్ళు నేసవాళ్ళు 25,000 ఓట్లు ఉండవని, వాళ్ళందరూ ఓట్లు వేస్తారని, ఈడ బీసీ నినాదమని, చేనేత వర్గాలల్లా వాళ్ళకి ఓట్లు వేస్తారని, ఈ బీసీ నినాదం పుడిచారు. కానీ బీసీ నినాదంలోన ఇంకోటి ఏముంది? బీసీ నినాదం చేస్తావు, చేనేతలు కానీ సాలెవాళ్ళు కానీ మగ్గాలు కానీ మన పార్టీకి